రాష్ట్రంలో వాటర్ మేనేజ్మెంట్లో పూర్తిగా వైఫల్యం చెందిన రాష్ట్ర ప్రభుత్వం జగన్నాటకాలకే తెరలేపింది ఈ సంవత్సరం శ్రీశైలం నాగార్జున సాగర్ కింద నా ఐకట్లో పూర్తిగా వాటర్ మేనేజ్మెంట్లో వైఫల్యం చెంది వాళ్ళ అసమర్థతనే చేతకాంతనాన్ని కప్పిపుచ్చుకోటానికి చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం ప్రభుత్వం మీద బురజల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే పోలీసులు కూడా నేరస్తులవుతారనేది ఈరోజు మనకు కనపడతా ఉంది ముప్పై మంది ఎంపీల్ని దగ్గర దగ్గర ముప్పై ఒక్క మంది ఎంపీల్ని చేతిలో ఉన్నారు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ద్వారా జూరిస్జెక్షన్ క్లియర్ చేసుకోకుండా కేఆర్ఎంబి ఆఫీసుని విశాఖపట్నంలో సముద్రం దగ్గర పెడతానన్న అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి దీన్ని బట్టి నదుల పట్ల కానీ రైతాంగం పట్ల కానీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కింద ఏ జిల్లాల్లో ఆయికొట్టి ఉంటుందో కూడా తెలియని అసమర్థుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎక్కడ రాయలసీమ ఎక్కడ కృష్ణా గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు అనంతపురం ఎక్కడ విశాఖపట్నం సముద్రం అంటే నీకు కేఆర్ఎంబి ఆఫీస్ కూడా సముద్రం దగ్గర పెడతానన్న తెలివిడు వాటర్ మేనేజ్మెంటు సరిగా చేస్తాడని ఈ రాష్ట్ర రైతాంగం ఎలా అనుకుంటారో ఈ యాభై నాలుగు నెలల్లో వీళ్ళ తెలు తక్కువతనం అసమర్థత పూర్తి స్థాయిలో రైతాంగానికి అర్థమైంది శ్రీశైలం డ్యామ్ దగ్గర రాయలసీమ ఆంద్రీనివాను ఎండగట్టి గాలేరి నగర్ని ఎండగట్టి తెలుగు గంగని ఎండగట్టి ముచ్చుమరి కూడా నీళ్లు తీసుకోలేని అసమతుడు పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కరెంటు ఉత్పత్తి చేసుకుంటారు నీళ్లు తీసుకెళ్తారని కాలవల్లో గుట్టల్లో వాళ్ళు నీళ్లు నడిపిస్తే గత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికలకి సాయం చేశారనే కారణంతో ఎన్నికల్లో డబ్బులు ఇచ్చారనే కృతజ్ఞతతో పోలవరం డ్యామ్ని పోలవరం బ్యారేజ్ చేశాడు ఒక మీటర్ ఎత్తు తగ్గించమంటే మొత్తం డ్యామ్నే గోదావరిలో ముంచేశాడు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జగన్నాటకాన్ని అసెంబ్లీలో చెప్తే ఈ అంబట్రాంబాబు ఈ జగన్మోహన్ రెడ్డి మూసుకున్నారు నోరు నోళ్ళు మూసుకున్నారు ఇంతవరకు నోళ్ళు తెరవాలా పోలవరం డ్యామ్ గోదావరిలో కలిసిపోయింది డయాఫ్రమాల్ దిక్కు లేదు పోలవరం నిర్వాసిలు గోదావరిలో కలిపేశాడు పోలవరం ఎప్పుడు ఎప్పుడవుతుందంటే చెప్పలేమని చేతులు ఎత్తేసాడు ఈ రాష్ట్ర ఇరిగేషన్ ముఖ్యమంత్రి మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మీరా వాటర్ మేనేజ్మెంట్ గురించి ఇరిగేషన్ గురించి మాట్లాడేది నాలుగు నెలలుగా చోద్యం చూస్తూ ఉన్నారు కేఆర్ఎంబిని కేంద్ర జలవనరుల శాఖని పక్క రాష్ట్రాన్ని ఒప్పించి సమర్థవంతంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగ హక్కులను కాపాడాం ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు పక్క రాష్ట్రానికి చాలా క్లియర్గా కేంద్ర జలవనరుల శాఖ సెక్రటరీ దగ్గర మన అధికారులు వాళ్ళ అధికారులు కూర్చొని ఎటువంటి ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వంలో ఐదేళ్ళు ఈ నాలుగేళ్లు నీళ్లు నడుస్తూ ఉంటే నీ చేతగా అంతా నీ అసమర్థత నీళ్ళు తాకట్టు పెట్టేశావు నీళ్ళ ఆలోచి ఎఫ్ఎక్స్ కౌన్సిల్లో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సగభాగం నీళ్లు మాయ్యానంటే ఎఫెక్స్ కౌన్సిల్లో ఖండించాల్సిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నోరు తెరగకపోవటం వల్ల కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాల్ పునఃపంపిణీ మీద క్యాబినెట్ తీర్మానం చేస్తే తాడేపల్లి ఈ పిల్లి తాడేపల్లిలో మోసుకూచుంది కనీసం ప్రధానమంత్రికి వెళ్ళి ఆఫీస్లా పోయాడు క్యాబినెట్ తీర్మానం ఆఫీస్లా పోయాడు ఈ అసమతుడు ఢిల్లీ అలాగానే ముప్పై ఒక్క మంది ఎంపీలను పెట్టుకొని ఆ క్యాబినెట్ తీర్మానం గెజిట్ అయింది బాబా హత్య కేసులో నీ తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుకోవటానికి బాబాయ్ హత్య కేసులో నీ కుటుంబం పేరు బయటికి రాకుండా ఉండటానికి సిబిఐ కేసులో నీ కుటుంబానికి నోటీసులు రాకుండా ఉండటానికే ఆంధ్రప్రదేశ్ రైతాంగ హక్కుల్ని తాకట్టు పెట్టావు పక్క రాష్ట్రానికి అప్పచెప్పావు కేంద్రం దగ్గర మూసు కూర్చున్నావు మాట్లాడేది నువ్వా నీటి హక్కుల గురించి మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టడానికి వ్యవస్థల్ని మేనేజ్ చేయటానికి నీకు సమయం ఉంది చంద్రబాబు గారు బెయిల్ రద్దు చేయమని సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్లు పెట్టడానికి నీ ప్రభుత్వం దగ్గర కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి సుప్రీంకోర్టులో కృష్ణా జలాలప్పున పంపిణీపై ఆ గెజెట్ స్టే చేయటానికి సీనియర్ అడ్వకేట్స్ పెట్టడానికి నీకు తీరిక లేదు నీకు ఇంట్రెస్ట్ లేదు కారణం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో నీ లాలూచితనం నీ రాసే ఒప్పందాలు నీ ఆస్తులు కాపాడుకోవటానికి హైదరాబాదులో నీ ఆస్తులు కాపాడుకోవటానికి చెంచలగూడ జైలుకెళ్తే నీకు అక్కడ సౌకర్యాల కోసం గతంలో ఎన్నికల్లో డబ్బులు తెచ్చుకున్న పాపానికి ఈ దుర్మార్గానికి నువ్వు ఒడిగట్టావు జగన్ రెడ్డి కంప్లీట్ కృష్ణా జలాల పునః పంపిణీపై మన హక్కులను కాలు నీ అయ్యేవో మిగులు జలాల మీద పక్క రాష్ట్రాలు కూడా ప్రాజెక్టులు కట్టుకోవచ్చని మీ అయ్యా రాజశేఖర రెడ్డి ఆ రోజు రాష్ట్ర రైతాంగ హక్కుల్ని ముంచాడు ఇప్పుడు నువ్వు కృష్ణా జలాల పునఃపంపిణీపై చేతులు ఎత్తేసి ముప్పై ఒక్క మంది ఎంపీలను పెట్టుకొని ఢిల్లీలో గడిపిక్కుంటా నీ బాబాయ్ హత్య కేసులో ముద్దాయిల్ని కాపాడటానికి రాష్ట్ర రైతాంగ హక్కుల్ని ప్రయోజనాలని తాకట్టు పెట్టి ఇవాళ తగుదునమ్మా అని మమ్మల్ని తిడుతున్నారా అరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్భై మూడు కోట్లు ఖర్చు పెట్టాం ఐదేళ్లలో నువ్వేం చేసావు ఏ ప్రాజెక్టులు కట్టారు మీరు దగ్గర దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టిన అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు కోట్లలో అరవై రెండు ప్రాజెక్టులు తీసుకొని ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేసి ముప్పై రెండు లక్షల అయికట్లు స్థిరీకరించి ఏడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం నువ్వే ఏడిసావు ఈ యాభై నాలుగు నెలల్లో నువ్వే ఏడిచావు సంఘం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ గత ప్రభుత్వాలు తెలుగుదేశం తొంభై శాతం పైగా పూర్తి చేస్తే గేట్లు పెట్టి మీ నాయకులు పేరు పెట్టుకొని విగ్రహాలు ఆవిష్కరించుకున్నాం ఉత్తరాంధ్ర సృజలసి ప్రయారిటైజ్ చేశానన్నావు ఏం పీకావు ఇంతవరకు అయిందా అయిందా పోలవరం డ్యామ్ సంగనాకి కడప జిల్లాలో అన్నమయ్య డ్యామ్ పింఛా ప్రాజెక్ట్ నీ ఇసుక దోపిడీ నీ ఇసుక దోపిడీ దాహానికి అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది పింఛా ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెగావత్ ప్రపంచం ముందు దేశం తలదించుకునే పరిస్థితి తెచ్చారు ఇదొక కేస్ స్టడీ ఇసుక దోపిడీకాయ్ గేట్లు సరైన సమయంలో ఎత్తపోవటం వల్ల రెండు ప్రాజెక్టులు కొట్టుకుపోతే జగన్ రెడ్డి నీకు సిగ్గు అనిపించట్లేదా నీ కడప జిల్లాలో నీ సొంత జిల్లాలో ప్రాజెక్టులు కట్టుకుపోయినాయి నిర్వాసితుల డబ్బులు ఇచ్చావా ఇంతవరకే నిర్వాసుల గురించి మాట్లాడుతున్నావా డ్యామ్ ఇంతవరకు పనులు ప్రారంభం చేసావా గుండ్ల ప్రకాశం జిల్లాలో గుండెకొమ్మ గేట్లు కొట్టుకుపోయి ఎన్ని రోజులు అయింది ఇంతవరకు గేట్లు పెట్టావా ఆ నీళ్ళని పోయాయి కదా గుండెకొమ్మ ఆయికట్టు రైతాంగానికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందా వెలుగొండ టన్నల్ ఏమన్నావు ఏమంటివి ఏమంటివి ఏమి చెప్తా జగన్ రెడ్డి వెలుగొండ టన్నల్ పూర్తి చేసే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓట్లు అడుగుతానన్నావు నీళ్ళు ఇచ్చే ఓట్లు అడుగుతా అన్నావు ఇంకా మూసుకొచ్చో ఉమ్మడి ప్రకాశం జిల్లాకి నువ్వు వెళ్ళే లేదు ఓట్లు అడిగే పనేలేదు ఎందుకంటే ఇరవై ఇరవై సెప్టెంబర్ అన్నావు ఇరవై ఒకటి సెప్టెంబర్ అన్నావు ఇరవై రెండు సెప్టెంబర్ అన్నావు ఇరవై మూడు సెప్టెంబర్ కూడా అయిపోయింది ఇంకా నీ ప్రభుత్వం ఎక్స్పైరీ డేట్ వంద రోజులు వంద రోజుల్లో మీ కొంప కొల్లేరు అవుతుంది వంద రోజుల్లో నీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలుస్తుంది ఎప్పుడు వెలుగొండ టనల్కి నీళ్ళు వెళ్తాయి నిర్వాసితుల్ని నట్టట ఉంచావు వెలుగొండలో ఏ నిర్వాసితులకు డబ్బులు ఇచ్చావు ఏ టనల్ పూర్తి చేసావు తొంభై తొంభై ఐదు శాతం పూర్తి చేసిన టనల్ కూడా మొదటి టన్నుల్లో కూడా నీళ్ళు ఇవ్వలేని అసమర్థుడు నువ్వు రెండో టన్నులు కూడా నీ ఇష్టారాజ్యంగా అక్కడున్న గైడ్ లైన్స్ అన్ని తొంగలో దుక్కి నువ్వు చేసే ఆ రాజకీయాలన్నిటి కూడా భవిష్యత్తులో మీరు మూల్యం చెల్లించుకుంటారు వెలుగొండ టణాలు ముంచేశావు వెలుగొండ ప్రాజెక్టుని ముంచేశావు నిర్వాసితులు ముంచేశావు నీ కడప జిల్లాలో అన్నమయ్య పింఛ ముంచేశావు ఒక్క నలభై ఐదు యాభై టీఎంసీలు నడిపించాం అందరినివాళం ఇవాళ మదనపల్లి దాటించగలిగావా మదనపల్లికి నీళ్ళు వెళ్ళాయా దరిద్రుల సన్నాసులారా కుప్పం బోర్డర్కి నీళ్ళు తీసుకెళ్ళాం కృష్ణగిరి దాకా నీళ్ళు తీసుకెళ్ళాం కుప్పం బోర్డర్కి తీసుకెళ్తే మీ దద్దమ్మ చేత కాని ప్రభుత్వం యాభై నాలుగు నెలలుగా కుప్పం దగ్గరికి కుప్పం లోపలికి నీళ్లు తీసుకెళ్ళలేకపోయారు